హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈ వీడియోలో నేను టూ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒకటి క్రిస్పీ అండ్ టేస్టీ సేవ్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవడమో ఇంకొకటి చనా పొటాటో చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూపించబోతున్నాను రండి చూసేస్తాము ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ ఈ చాలా టేస్టీగా ఉంటుంది మనం అలాగే స్నాక్ లాగా కూడా తినచ్చు తర్వాత మనము చాట్ అన్ని సమోసా చాట్ చాలా వెరైటీ చాట్స్ చేసుకోవచ్చు కదా అన్నిటికి కూడా ఈ సేవ్ యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను పిండిని మొత్తము జల్లి పట్టుకుంటున్నాను దాంట్లో ఏమైనా బూసలు పురుగులు ఏమైనా ఉంటే అందులో నిలిచిపోతుంది ఇలా నేను పిండిని జల్లడి పట్టేసుకున్నాను తరువాత నేను హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఒకటి పిండి అయితే హాఫ్ బియ్య పిండిని తీసుకోవాలి తరువాత నేను ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను తరువాత దీనికి సరిపోయేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి మనం మిక్స్ చేసుకోండి ఈ పొడినంతా కూడా మిక్స్ చేసుకున్నాక మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసి కలిపేయకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము కొద్దిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఇది చేయడం ఈ సేవ్ ఇది మనం స్నాక్ లాగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్నాక్ అనేది చూడండి ఇలా కలుపుకోవాలి ఇక్కడ సేవ్ మోల్డ్ ఇలా ఉంటుంది ఇలాంటిది తీసుకొని మనము ఇది వచ్చి చూపించుంటాను కదా వన్ ఆర్ టూ వీడియోస్లో నేను మురుకులు చేసేది మిషన్ దీంట్లో ఆ మూలు పెట్టేసుకొని ఈ పిండిని కలుపుకున్న పిండిని అందులోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక మనము ఒక కడాయిలో నూనె పెట్టుకొని నూనె వేడెక్కినాక ఇలా మనము ఇలా చేసేసుకోవడమే ఈ సేవ్ని ఈజీ అండి చాలా అసలు ఏంటంటే జస్ట్ సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది ఇది చాలా ఈజీ చేసుకోవడము ఇలా నేను కలిపిన పిండిని అంతా కూడా చేసేసుకుంటున్నాను మీకు ఒకవేళ కుదిరితే ఇలా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అంతేనండి అయిపోయింది ప్రిపేర్ చేయడము ఇలానే పెట్టేసుకొని మనం స్నాక్ లాగా కూడా తినేసుకోవచ్చు తర్వాత ఊరిక నేను కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసి దాని మీద వేస్తున్నాను అది ఆప్షనల్ అండి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇలానే మనం స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు ఇది సేవ్గా కావాలంటే దీన్ని మనమంతా కొద్దిగా నలిపేసుకుంటే పొడి పొడిగా అవుతుంది కదా అదేనండి సేవ్ అన్ని చాట్ చాట్స్లోకి వాడుతూ ఉంటారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చాట్ రెడీ అయిపోయింది తరువాత మనము చిన్న పొటాటో చాట్ని ఎట్టా ప్రిపేర్ చేసుకోవడము చూసేస్తాం రండి చెన్న పొటాటో చాట్కి ఫస్ట్ మనకి కావాల్సింది చెన్నాని మూడు గంటలు నానపెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి తరువాత మనము పొటాటోల్ని కొంచెము కుక్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలి తరువాత ఇక్కడ గ్రీన్ చట్నీ కూడా చేస్తున్నానండి చాట్లోకి యూస్ చేస్తారు కదా గ్రీన్ చట్నీ దానికోసము ఒక కప్పు పుదీనా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు యాడ్ చేసుకున్నాను మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి తరువాత ఒక కప్పు కొత్తిమీర యాడ్ చేశాను తరువాత సరిపోయే అంత సాల్ట్ని యాడ్ చేశాను తరువాత ఒక స్పూను లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఈ యాడ్ చేసి ఒక రెండు స్పూన్లను వాటర్ని వేసుకొని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఒక బౌల్లో మనము ఉడికించిన చెన్నాని ఉడికించిన పొటాటోని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మనము ఇందులోకి ఒక స్పూన్ గ్రీన్ చట్నీని వేసుకుందాము మీకు కొంచెం స్పైసీగా కావాలంటే టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత నేను ఇక్కడ ఒక స్పూను స్వీట్ చట్నీనే యాడ్ చేస్తున్నాను తరువాత రెండు స్పూన్ల కర్డ్ని యాడ్ చేస్తున్నాను తరువాత ఒక హాఫ్ స్పూన్ కారం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను తరువాత ఈ చాటికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాక అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ చాట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి మీకు కుదిరితే ట్రై చేసి తినండి తరువాత మిక్స్ చేసుకున్నాక ఇక్కడ చాట్ పాపడి యూస్ చేస్తున్నాను ఇది షాప్స్లో దొరుకుతుంది అన్ని షాప్స్లో ఇండియన్ స్టోర్స్లో అలా కొన్ని మనము మీకు ఎన్ని కావాలో అన్నీ మీరు చేసే క్వాంటిటీ బట్టి చాటు ఇలా క్రష్ చేసుకొని మనము ఇలా నలిపేసుకొని ఇలా వేసేసుకోవాలి తరువాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల కర్డ్ని యాడ్ చేయాలి ఇది కూడా మనము పొటాటో చెన్న ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చాటు తరువాత నేను ఇక్కడ మళ్ళీ ఒక స్పూను గ్రీన్ చట్నీని యూస్ చే యాడ్ చేస్తున్నాను తరువాత స్వీట్ చట్నీని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను తరువాత ఒక పింఛనచ్చు ఒక వన్ బై ఫోర్ స్పూను కారంని యాడ్ చేసుకుంటాను మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తరువాత ఇక్కడ చాట్ మసాలాని ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకుంటున్నాను ఇదేనండి ఎక్కువ టేస్ట్ బాగా ఉంటుంది చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం టమాటాని యాడ్ చేసుకుంటున్నాను తరువాత మనము ప్రిపేర్ చేసుకున్న సేవ్ కూడా ఒక టూ స్పూన్సు యాడ్ చేసుకుంటున్నాను చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది తరువాత మళ్ళీ కొన్నిగా ఆనియన్స్ కట్ చేసుకునేవి కొన్నిగా టమాటో ముక్కల్ని తరువాత మళ్ళీ ఒక స్పూన్ గ్రీన్ చట్నీ ఒక స్పూన్ స్వీట్ చట్నీని యాడ్ చేసుకుంటాను ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా చిన్న సమోసా సారీ ఆలు చాటు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి